తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేనిది. సరే, ఇక మీరా కుమార్ గారి, సుష్మా స్వరాజ్ గారి పాత్ర మరవలేనిదంటే బాగుంది. ఎందుకంటే పోరాటం చేసిరు కనుక తెలంగాణ రాష్ట్రం కోసం, స్వరాష్ట్రం ఏర్పడాలని, ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం సుష్మా స్వరాజ్ కానీ మీరా కుమార్ కానీ పోరాటం చేసిరు, మన తెలంగాణ వైపు నిలబడ్డరు, కొట్లాడినరు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు పాటుపడ్డారు కనుక వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళ పాత్ర మరవలేదు అనేది ఒప్పుకోవచ్చు. సోనియమ్మ ఏడ ధర్నా చేసింది, ఏడ రాస్తారు ఒక చేసింది, ఆ ఏడ బంధులు పెట్టింది, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కొట్లాడింది, తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ పాత్ర ఏడుందా, తెలంగాణ ప్రాణాలు తీసుకున్న దాంట్లోనే పాత్ర ఉన్నది కదన్నా రేవంత్ అన్న. తెలంగాణ ఆత్మ బలిదానాలైన కుటుంబాల వెనుక ఉన్న పాత్ర సోనియమ్మది కదా రేవంత్ అన్న. మీరు చెప్పరు ఇది వాస్తవం కదా? సోనియమ్మ పాత్ర ఏడ ఉందంటే ఒక 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం జరగడంలో సోనియమ్మ పాత్ర ఉంది. 1200 పైచిలుకు కుటుంబాలు, 1200 పైచిలుకు విద్యార్థులు వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాలకు కారణమవ్వడం వెనుక సోనియమ్మ పాత్ర ఉన్నది కాదా? ఇది వాస్తవం కదా? తెలంగాణ ఇచ్చింది, ఇవ్వలే అంటలేం. మనం గుంజి కొట్లాడి తెచ్చుకున్నాం, మనం తెచ్చుకునే క్రమంలో వాళ్ళు కూడా మనకు అప్పగించరు, యాక్సెప్టబుల్. బట్ ఇచ్చింది, పాత్ర ఉన్నది, పోరాటంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి పాత్ర ఉందంటే ఇక మండిపోతుంది తెలంగాణ మనసు, తెలంగాణ ప్రజల యొక్క గుండెలు అనేవి మండిపోతాయి. కళ్ళ చూసిరు కదా, ఆత్మ బలిదానాలు అవుతుంటే శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు నిప్పుల్లో రగులుతుంటే, ఒక పోలీస్ కిష్టన్న లాంటి వాళ్ళు తుపాకీ పెట్టుకొని తలకాయ పేల్చుకుంటుంటే, ఇవన్నీ కూడా కళ్ళ చూసిరు కదా. ఇంకా కూడా ఆ యొక్క అంతటి దౌర్భాగ్య పరిస్థితిని మర్చిపోయి ఇవాళ చాలా సులువుగా, అలకగా, అలవోకగా ఇచ్చేసింది, పాత్ర ఉంది అంటే అది యావత్ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సిగ్గుచేటు, సిగ్గుచేటు కదా. నిజంగా ఇచ్చుంటే ఎప్పుడు ఇవ్వాలి? ఒక్కడు జావంగా ఇచ్చుండాలి, ఇద్దరు జావంగా ఇచ్చుండాలి. వచ్చి ఢిల్లీ నుంచి దిగి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మీరు చనిపోకండి, మీరు ఆత్మ బలిదానాలు అవ్వకండి, మీ ప్రాణాలు తీసుకోకండి, మీకు నేనున్నా, మీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, కాకపోతే కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి, బిల్లు పాస్ చేయాలి, అందరి ఆమోదం తెలపాలి, ఇటువంటివన్నీ ఉంటాయి, కనుక కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి ఒక ధీమా ఇచ్చుంటే సోనియా గాంధీ పాత్ర ఈ తెలంగాణ స్వరాష్ట్రంలో ఉన్నట్టు, సస్తున్నా కూడా ఏం పట్టనట్టు, కొంత మనసు అదేది చలనం లేకుండా, ఆ యొక్క జాలి లేకుండా, సస్తున్నా కూడా ఇక్కడ 100 మంది సస్తున్నా కూడా ఢిల్లీలో కూర్చొని ఏ మెరగనట్టు ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సోనియా గాంధీ పాత్ర ఎట్లా ఉన్నట్టు అవుతుంది? ప్రాణాలు తీయడంలో పాత్ర ఉన్నట్టయితే తప్ప స్వరాష్ట్రం ఏర్పడడానికి పాత్ర ఉన్నట్టు కాదు. ఇక అనే వాళ్ళకన్నా అనిపించాలి కనీసం. రేవంత్ అన్న చూసుకోండి కదా, ఇట్లాంటి జర స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మీ పైన ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది. మాకు కూడా అనిపిస్తుండే, ఏ మా రేవంత్ అన్న మస్తు కొట్లాడినరా బయ్, మా రేవంత్ అన్న మస్తు ఫైట్ చేస్తాడరా, ఎంతటి వాళ్ళనైనా ఎదిరిస్తారా, మా రేవంత్ అన్న భయం లేనోడు రా అని అనిపిస్తుండే మాకు. మీరు ఇట్లా సోనియా గాంధీ పాత్ర ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆ ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది మీ మీద, తెలంగాణ ప్రజలకు మీ మీద ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది కదా రేవంత్ అన్న. మీ యొక్క పోరాట పటిమకు, మీ యొక్క ప్రశ్నించే తత్వానికి, మీ ధైర్యానికి ఒక ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉంది రేవంత్ అన్న. అటు దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు చేసి సోనియా గాంధీ తెలంగాణ పోరాటంలో పాత్రలో ఈ యొక్క ఏర్పాటులో పాత్ర వహించింది అంటే మీ పైన ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది కాదా? మరి తెలంగాణ ప్రజలే ఇక చెప్తారు మీకు దీనికి సమాధానం. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, రాష్ట్ర ఏర్పాటులో ప్రజల దృఢ సంకల్పన నాకు స్ఫూర్తినిచ్చింది, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ఏర్పాటు చేశాం, రాష్ట్ర ప్రజలకు ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు, సోనియా గాంధీ వీడియో సందేశం. ఇక రాలేకపోయినరు వస్తే కథ వేరే అవుతుండే, అంటే ఇబ్బందులు అవుతుండే, కొంచెం ఒక వ్యతిరేకత ఉంటుంది కదా. రాష్ట్ర ఏర్పాటులో ప్రజల దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చింది, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ఏర్పాటు చేశాం. ఎప్పుడు ఏర్పాటు, అసలు సావులను ఆపేది ఉండే వీళ్ళు. నిజానికి బాధాకరమైన విషయం ఏంటంటే ఒక్కరు కూడా దిగి రాలేకపోయారు, బుర్రమని హెలికాప్టర్ వేసుకొని రాలేకపోయారు. వచ్చి మీరు సావకుండ్రి, మీరు ప్రాణాలు తీసుకోకండ్రి, రాష్ట్రం ఇవ్వాలని మాకు కూడా ఉంటుంది, మంచి చెడు కొన్ని ఉంటాయి, కొన్ని లెక్కలు చేసుకోవాలి కనుక కొంత వెయిట్ చేయండి అని ధీమా ఇవ్వలేకపోయిండ్రు. ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు 100 మంది సస్తా ఉంటాయి, పోలీసులతోటి లాఠీ ఛార్జీలు, ఒక్కొక్కరు తలకాయలు వాడగొట్టి పిచ్చిరు. ఇది వాస్తవం కాదా? వీళ్ళకి ఆట ఏమాట ఏంది? ఇది చదువురికి ఇది. రాష్ట్ర ఏర్పాటులో ప్రజల దృఢ సంకల్పన నాకు స్ఫూర్తినిచ్చింది. ఏమిటికి స్ఫూర్తినిచ్చింది? వాళ్ళ పోరాటం చేస్తుంటే అది తలకాయలు వాళ్ళకి వచ్చింది, మీరు ఆదేశాలు ఇచ్చినందుకు.
ఇక పైనుంచి మీరు రాష్ట్రంలో ఉన్నోళ్ళు మీరందరూ ఆదేశాలు ఇచ్చినందుకే కదా తలకాయలు పలిగింది. ఎప్పుడు పలిగినాయి ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణ బిడ్డల తలకాయలు ఎప్పుడు పలిగినాయి? వాళ్ళ మీద కేసులు పెట్టింది ఎవరు? వాళ్ళని జైల్లో పెట్టింది ఎవరు? ఒక్కొక్కరి మీద 60-70 కేసులు ఉండే, ఎందుకు వచ్చినాయి అవన్నీ? పోరాట పటిమ నచ్చిందట దేనికి? మీరు తొక్కినందుక, తన్నినందుక, కొట్టినందుక వాళ్ళ పోరాటం నచ్చింది మీకు. ఈ మాటలు చెప్పమంటే మస్తు చెప్తారు. ఇచ్చిర్రు తెలంగాణ ఇయ్యలేదు అంటలేం. మేము కొట్లాడితే ఇచ్చిండ్రు, మా వాళ్ళు సస్తే ఇచ్చిండ్రు, మా వాళ్ళు ఏడిస్తే ఇచ్చిండ్రు, మా వాళ్ళు మంటలలో తలగబడితే, మా వాళ్ళు గన్నుతోటి బుల్లెట్ తోటి పేల్చుకుంటే, మా వాళ్ళు చెరువుల దూకితే, మా వాళ్ళు ఉరేసుకుంటే అప్పుడు ఇచ్చిండ్రు మీరు తెలంగాణ. ఉచ్చిగానే ఇట్లా గాల్లో ఇచ్చినామని చెప్పుకుంటే ఓ ఇట్లా అభూత కల్పన అదొకటి.